అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయదుర్గం నియోజకవర్గాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం భైరవాడి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పథకం సుమారు 968 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులు ప్రారంభం చేయడానికి ఈ నెల 10వ తేదీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బీటీ ప్రాజెక్టు అట్లాగే కళ్యాణ దుర్గం సమీపంలో గరుడాపురం దగ్గర ఈ ప్రాజెక్టు ద్వారా ఒకవైపు రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న గుమ్మఘట్ట మండలం, మరోవైపు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మసముద్రం మండలం రెండు మండలాల్లో తీవ్రమైన కరువు పీడిత ప్రాంతాలు, ఎక్కువ వలస వెళ్లే ప్రాంతాలు, 170 మంది మనుషులు ఉపాధి పనులు ఎదుర్కొంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. కాబట్టి వలసల నివారణకు ఈ ప్రాంతం బతికించడానికి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం, అందులో భాగంగానే సుమారు 104 చెరువులు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అదే దారి వెంట కుదుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా, అట్లాగే మరి బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమం ద్వారా లబ్ధి పొందబోతూ ఉన్నాయి. ఇట్లాంటి ఈ రెండు నియోజకవర్గాలకు ఒక ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టు కృష్ణా జలాలు కళ్యాణ దుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో మారాలని, ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి రైతులు ప్రజలు అందరూ కూడా సహకరించాలని మేము పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చాలామంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వ పరిహారం ఎప్పుడైనా ఇవ్వండి, మా భూముల్లో కాలువ తవ్వకం పనులు సత్వరం ప్రారంభం చేయండి అని, ఒకవైపు కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న గ్రామాల రైతులు, మరోవైపు భైరవాతిప్ప ప్రాజెక్టు గ్రామాల పరిధిలో ఉన్న రైతులు ముందుకు రావడం చాలా ముదావహం. మరి ఇట్లాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ నెల 10వ తేదీ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. అన్ని వర్గాల వాళ్ళు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ సొంత కార్యక్రమంగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే అక్కడ భైరవాంతిప్ప ప్రాజెక్టు సందర్శన, అట్లాగే పైలాన్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాలు అక్కడ ఉంటాయి. ఇక్కడ కాలువ తవ్వకం పనులు గరుడాపురం దగ్గర కాలువ తవ్వకం పనులు, అట్లాగే బహిరంగ సభ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.